ఓం శక్తి జై దుర్గా భవాని. నవరాత్రులు 9 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దీక్షలతో అమ్మవారిని పసుపు కుంకుమార్చలతో పూజలు చేస్తూ పారాయణాలు చేస్తూ తమ యొక్క కానుకలు అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు. అలాగే 9 రోజులు పూజలు దీక్షలు చేసిన వారు భక్తులు కూడా చెట్టు చుట్టూరు ప్రదర్శనలు చేస్తారు. సహస్ర దీపోత్సవం అంటే 1116 దీపాలు వెలిగించి ఎంత పనుల పండుగ ఉందో చూసారా. విజయదశమి రోజు పండుగ అంటే ఇదే అన్నమాట. నవరాత్రులు వచ్చాయంటే చాలు, ప్రతి ఇంట్లో ఒకళ్ళు మాల వేసుకుంటే ఇల్లంతా కూడా ఎంత పవిత్రంగా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే శాకాహారమే భోజనంగా తీసుకుంటారు. ఒక భక్తుడు అమ్మవారికి లడ్డూని సమర్పించుకుంటున్నాడు. నేను భవానీమాలలో ఉన్న కారణంగా నా చేత అమ్మవారికి దగ్గరుండి తీసుకుని వెళ్ళి సమర్పిస్తున్నాడు. ఆ భాగ్యం నాకు అమ్మవారు కలిగించారు. మాస్క్ వేసుకున్న అతనే ఆ భక్తుడు. అమ్మవారికి నేను ఇలా లడ్డు పట్టుకెళ్ళడం సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జై భవానీ. నవరాత్రుల్లో శివ రోజైన 9వ రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి అవతారం. అమ్మవారి అలంకారం చూడండి, ఎంత కనుల పండుగ ఉందో దర్శనం చేసుకోండి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జున్యస్య దమార్ధారి రామస్య ప్రియదర్శిని అన్న మంత్రాన్ని పఠిస్తూ ఒక సీటుపై పేరు గోత్రం రాసుకుని జమచెట్టు చుట్టూరు తిరుగుతూ మన యొక్క కోరికలను ఆ సీటు జమచెట్టు గుచ్చుతూ మనసులోనే కోరికలను ఆ జగన్మాతదేవికి రాజరాజేశ్వరదేవికి చెప్పుకున్నట్లయితే ఆమ తప్పకుండా నెరవేరుస్తుంది. అది యొక్క మనకు పూర్వం నుంచి కూడా మన పెద్దలు మన గురువులు చెప్పిన మాట, దాన్నే ఆశ్రయిస్తూ ఉన్నాము. అమ్మదేవి ఉంటే అన్నీ ఉన్నట్లే. అందుకని కంపల్సరీగా అందరూ కూడా విజయదశమి రోజు రాత్రి జరిగే ఉత్సవంలో పాల్గొనాలి. అది ఆచారం, చాలా శుభదినం కూడా. పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసే సమయంలో తమ యొక్క ఆయుధాలను జమచెట్టుపై దాచుకుని విజయదశమి రోజునే తీసుకుని కౌరవులపై యుద్ధం చేసి విజయాన్ని తమ యొక్క రాజ్యాన్ని సంపాదించుకున్నారు. అలాగే జగన్మాత అయిన త్రిశక్తి స్వరూపిణి దుర్గాదేవి అవతారం ఎత్తి మహిషాసుర మర్దినిని చేసింది. ఆ రాక్షస సంహారంతో ఆమె రాక్షసత్వాన్ని పోగొట్టింది. ఈ రోజున విజయదుర్గగా వెలిసింది ఆ తల్లి. శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని 10 తలకాయలు సంహరించి ఆయన్ని అంత్యం చేశాడు ఆ రాక్షసుణ్ణి. అందుకనే ఈ రోజున దసరా పండుగను కూడా అంటారు. ఆ జగన్మాత దయ వల్ల నా 12వ సంవత్సరం మాలధారణ ఈరోజు రాత్రితో కంప్లీట్ అయ్యింది. మరలా వచ్చే సంవత్సరం నాపై అనుగ్రహాన్ని చూపించి మాలాధరణ వేసుకునే అవకాశాన్ని ఈ తల్లి. జై భవాని, జై జయ భవాని. అమ్మదేవి అంటే అన్నీ ఉన్నట్లే.